ఆర్జీబీ ఏం చేసినా వివాదమే. ఇక రాజకీయాల మీద వర్మ వేసే సెటైర్లు, చేసే ట్వీట్లు మామూలుగా ఉండవు. పవన్ టీడీపీని వర్మ మామూలుగా ఆడుకోడు. చంద్రబాబు సంగతి ఎలా ఉన్నా పవన్ ను మాత్రం ఎప్పుడూ వెంటాడుతూ ఉంటాడు వర్మ. వర్మ ఎప్పుడు ఎలాంటి బాంబు పేల్చుతారో చెప్పడం కష్టమే. ఇప్పుడు అలాంటి పనే చేశాడు. ఇన్నాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడిన వర్మ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తా అంటున్నాడు. ఆర్జీబీ చేసిన ఓ ట్వీట్ సెన్సేషన్ గా మారింది. తాను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నానని, ఇది సడన్ గా తీసుకున్న నిర్ణయం అంటూ ఓ ట్వీట్ షేర్ చేశాడు వర్మ. అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని పవన్ ఇలా అనౌన్స్ చేశాడో లేదో నిమిషాల గ్యాప్ లో ఆర్జీబీ నుంచి ఈ సటారికల్ ట్వీట్ కనిపించింది. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పడానికి సంతోషిస్తున్నాను అంటూ ఆర్జీబీ రాసుకొచ్చాడు. అయితే ఆర్జీబీ పవన్ పై సటారికల్ గా ఈ ట్వీట్ చేశారా, లేక పవన్ కు పోటీగా ఆర్జీబీ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారా? సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. ఆర్జీబీ ట్వీట్లు అంత ఈజీగా అర్థం కావు. ఇప్పుడు ఈ ట్వీట్ ఇలానే కనిపిస్తోంది. పవన్ మీద సెటైర్లు పేయాలనే ఇలాంటి రాతలు రాశారా, లేదంటే పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అయి అలాంటి ట్వీట్ చేశాడా? ఆర్జీబీ అంతరంగం ఏంటి, మనసులో మెదులుతోంది ఏంటి? వింతగా ఆలోచించే జీవి అని పేరు తెచ్చుకున్న ఆర్జీబీ పిఠాపురం విషయం ఎందుకు ఎత్తుకున్నట్లు అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.